ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ ట్రీ. మీరందరూ ఫిల్మ్ ట్రీని చూడండి. ఫిల్మ్ ట్రీ అంటే మనది, మన సొంతం. సార్, మీరు చెన్నై వితౌట్ అంటే ఎవరు బ్యాక్గ్రౌండ్ రికమెండేషన్ కానీ సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేని టైంలో మీరు ఒక్కళ్ళే ఒంటరిగా ₹100,000 అది కూడా చేతిలో పట్టుకొని చెన్నైలో దిగారు. అవును, అంటే యూత్ చదువుకుంటున్నాం అప్పటికి, బీఎస్సీలో చేరాము, మంచి పొగరుగా ఉండేవాళ్ళం. అప్పటికే ఒక 100 నాటకాలు వేసేసాం. చాలా వాటిలో బెస్ట్ యాక్టర్, హైదరాబాద్ వస్తే బెస్ట్ యాక్టర్, బెజవాడ వస్తే బెస్ట్ యాక్టర్, బందర్ వెళ్తే బెస్ట్ యాక్టర్, ఇలా వచ్చింది. ఆ అహంకారంతో ఏముందలే, ఇప్పుడు మద్రాసు వెళ్ళిపోయి రామారావు నాగేశ్వరరావు హీరోలు కదా, అలా ఎవరినన్నా రీప్లేస్ చేయలేకపోతామా మనం అనే అహంకారంతో బయలుదేరాం. బయలుదేరి సర్కార్ ఎక్కేసాం, ₹100,000 చేతిలో ఉన్నాయి. అక్కడ దిగినాక తెలిసింది అసలు సినిమా అంటే ఏంటి, సినిమా అంటే ఎంత లోతు ఉంటుంది, అసలు రానిస్తారా మనని, యాక్ట్ చేయనిస్తారా, స్టూడియోకి రానిస్తారా, రానివరా, అది ఒక మహాసముద్రం. అప్పటికి వాళ్ళిద్దరే హీరోలు, వాళ్ళు చెప్పిన మాటే వేదం. ఇంకా మిగిలిన వాళ్ళంతా ఉన్నారు, ఆర్టిస్టులు అంతా ఉన్నారు, కానీ వేషాల కోసం తెప్పలు పడుతూ ఉండేవాళ్ళు. చిన్న చిన్న బిల్డింగుల మీద హట్లు ఉంటాయి, ఆటిల్లో ఉండేవాళ్ళు. ఎవరికీ పొజిషన్ లేదు, సినిమాలు కూడా తక్కువ ఉండేవి. తర్వాత మేము వెళ్ళిన టైంలో డబ్బింగులు లేవు. ఇవాళలాగా అసలు ఏ లాంగ్వేజ్ రాకపోయినా కూడా యాక్ట్ చేసే స్టేజ్ కాదు, మన డైలాగు మనమే చెప్పాలి, ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ ఉండాలి. పైగా మేము వెళ్ళినప్పుడు అన్నీ మైథాలజీ సినిమాలు, సోషల్ సినిమాలు తక్కువ. ఓకే, ఆ మైథాలజీ క్యారెక్టర్కి సూట్ అవ్వాలి, ఆ లాంగ్వేజ్ బాగా మాట్లాడాలి, తెలుగు చక్కగా రావాలి, తెలుగు వచ్చిన వాళ్ళకే వేషాలు. ఎందుకంటే సౌండ్ రికార్డింగ్ లేదు, స్టూడియోలో రికార్డ్ చేసిందే మనం థియేటర్లో వినేవాళ్ళం. డబ్బింగ్లు గిబ్బింగ్లు అలాంటివి ఏమీ లేవు బిగినింగ్లో, అసలు డబ్బింగ్లే లేవు, అసలు లేవు. ఓకే, డబ్బింగ్ చెప్పేలేదు. దాని తర్వాత స్టేజ్ ఏంటి అంటే రీల్ రీల్ వేసి డబ్బింగ్ చెప్పమనేవాళ్ళు. రీల్ మొత్తం తిరుగుతూ ఉండేది, చెబుతూ ఉండాలి, మనది ఎక్కడ వస్తే అక్కడ చెబుతూ ఉండాలి. అది కూడా చూసాం. దాని తర్వాత బిట్లు బిట్లు, ఆ అంటే రికార్డింగ్, ఈ అంటే రికార్డింగ్, ఊ అంటే రికార్డింగ్, అలా వచ్చింది. ఇప్పుడు వచ్చేదానికి అసలు ఏ లాంగ్వేజ్ రాకపోయినా పర్వాలేదు, ఏదో నీ ఇష్టం వచ్చింది 1, 2, 3, 4 చెప్పేవాన్ని ఆ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు దాని మీద పేస్ట్ చేస్తున్నారు వాయిస్. ఇన్ని చూసాం మేము, సందడిగా ఉండేది అప్పుడు. రీల్ రీల్ వేసేవాళ్ళు రీల్ మొత్తం ఒకేసారి చెప్పాలి, మెమరీ ఎక్కువ ఉండాలి, మెమరీ బాగా ఉండాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి.